జై శ్రీమన్నారాయణ. ఫిబ్రవరి 24వ తేదీ 2017 శుక్రవారం మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఆ రోజు చేయవలసినటువంటి పూజాది కార్యక్రమములు, రోజంతా ఏ విధంగా గడపాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. మహాశివరాత్రి రోజు ఉదయమే 5 గంటలకల్లా లేచి పూజా మందిరాన్ని ఇంటిని చక్కగా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ అలంకారం చేసి తోరణాలను కట్టి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. తలమించి స్నానం చేసి తెల్లటి వస్త్రాలను ధరించి పూజా మందిరంలో అన్ని పటములకి కూడా గంధము కుంకుమను అలంకారం చేయాలి. తెల్లటి వస్త్రాన్ని పూజా మందిరంలో పరిచి కలశమైన తెల్లటి వస్త్రాన్ని ఏర్పరిచి స్వామివారి యొక్క ఫోటో, అంటే పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా కలిసి ఉన్నటువంటి ఫోటోకి పూజను చేయాలి. అంతేకాకుండా కొంతమంది ఇంట్లో లింగాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు, స్ఫటికలింగం కావచ్చు, సాధారణంగా పార్థివలింగం కావచ్చు, తయారు చేసుకుని పూజించేటువంటి వారు ఆ యొక్క లింగానికి అభిషేకం చేసుకునవచ్చును. ఈనాటి రోజున స్వామివారికి శ్వేతాక్షతలను సమర్పించాలి. అంతేకాకుండా పరమేశ్వరునికి ప్రీతిగా మారేడు దళములు, తెల్లటి బొండు మల్లెలు కూడా ప్రీతికరంగా వాడవచ్చును. స్వామివారికి పొంగలి, బూరెలు, గారెలు వంటి పిండి వంటలను నైవేద్యంగా సమర్పించవచ్చును. పండ్లను కానీ సమర్పించవలసి వస్తే అరటి జామ పండ్లను స్వామివారికి సమర్పించవచ్చును. శివాస్తోత్తరము, శివ పంచాక్షరి స్తోత్ర పారాయణ వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఈరోజు కలుగుతాయి. ఆర్థిక రుణబాధలతో బాధపడేటువంటి వారు దారిద్రదహన స్తోత్ర పారాయణ చేయడం వల్ల, శివ సహస్రనామ పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా గ్రంథపఠన చేసేటువంటి వారు ఈరోజు శివపురాణ గ్రంథాన్ని చదవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. లింగోద్భవ కాలంలో పూజ చేయడం అనేటువంటిది మరీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా సమీపంలో ఉండేటువంటి శైవక్షేత్రాలు దర్శించడం, వీలైనటువంటి వారు శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారాము, సామర్లకోట, వివిధ పంచారామాలు, అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాలు కావచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనాలు సమీపంలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శించుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఆలయాలలో చేసేటువంటి సామూహిక రుద్రాభిషేకములలో లేదా తాము ఇంట్లో చేసుకునేటువంటి అభిషేకము ఏకవార ఏకాదశ రుద్రాభిషేకములైతే మంచి ఫలితాలని పొందవచ్చును. అంతేకాకుండా ఈరోజు ఒంటిపూట భోజనం చేయడము, జాగరణ చేయడం అనేటువంటివి కూడా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అవివాహితులైనటువంటి స్త్రీ పురుషులు ఇరువురు ఈరోజు పార్వతీ పరమేశ్వరుల యొక్క శివ కళ్యాణాన్ని దర్శించేటల వివాహంలో కలిగేటువంటి ఆటంకాలు తొలగి శీఘ్రగతన వివాహం జరిగేటువంటి యోగ్యం లభిస్తుంది. లింగోద్భవ కాలంలో మహాశివరాత్రి రోజున మారేడు దళములతో లేదా విభూతితో లేదా స్వామివారికి చందనముతో అభిషేకం చేయడం వలన అనంతకోటి పుణ్యఫలదం అతశాంతిం ప్రయచ్చమే, అంటే కోటి జన్మలలో చేసినటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది మన ఖాతాలో పడుతుంది. అంతేకాకుండా ఈరోజు రుద్రాక్షమాలను జపమాలగా వాడి ఓం నమశివాయ అనబడేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 మార్లు జపించిన ఎడల మంచి ఫలితం కలుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. రవికుమార్ శర్మ, పూజలు.com. ధన్యవాదాలు.